సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుంది అనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకుని ఆ పరిహారాలను చేసుకుని మేము ఈ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ కుంభరాశి వారికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గల సంవత్సర కాలానికి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే ఈ కుంభరాశి వారికి చాలా బాగున్నాయి ఫలితాలు ఏలినాటి శని జరుగుతున్నటువంటి సమయంలో గురుబలాన్ని పొందడం అనేది చెప్పుకోదగ్గ విశేషం అనమాట ఎంత గొప్ప విశేషం అంటే ఆ శని యొక్క దుష్ట ఫలితాలని తప్పనిసరిగా అనుభవింపజేస్తాడు శని శని యొక్క ఫలితాలు ఎప్పుడు కూడా తప్పనిసరిగా అనుభవించేవన్నమాట అది పూర్వజన్మ ఫలం రాహు యొక్క ఫలితాలు కానీ శని యొక్క ఫలితాలు కానీ పూర్వజన్మ కర్మ ఫలాలు అనమాట అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే అటువంటి కర్మ ఫలాలని తగ్గించే విధంగా అంటే మంచి అయితే పెంచుతున్నాడు అయితే తగ్గిస్తున్నాడు అటువంటి స్థితిలో ఇక్కడ గురువు గారు ఉన్నారనమాట ఎంత బాగా వ్యయస్థానంలోనే గురువు ఉండడం ఒక లాభం అది లాభం ఎలా అవుతుందండి వ్యయస్థానం అంటున్నారు కదా అంటే ఇక్కడ వ్యయస్థానానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ వ్యయం అనేది ఏ విధంగా ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టేదే వ్యయస్థానం అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందా లేదా అని చెప్పేది వ్యయస్థానమే పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ పెట్టుబడికి తగిన ధనం వస్తుందా రాదా వెనక్కి తిరిగి లాభాలు వస్తాయా రావా అనేది కూడా ఈ వ్యయస్థానాన్ని చూసి చెప్తాము ఒక మనిషి పుణ్యంతో ఉన్నాడా పాపంతో ఉన్నాడా పుణ్యం ఎక్కువ చేసుకున్నాడా పాపం ఎక్కువ చేసుకున్నాడా లేదా ఇతని ఖాతాలో ఏది ఉండి ఉంటుంది ఇతని అదృష్టవంతుడా లేకపోతే దురదృష్టవంతుడా ఇలాంటివన్నీ చెప్పే స్థానం ఏదైనా ఉందా మనకి అంటే అది వ్యయస్థానం అటువంటి వ్యయస్థానంలో పుణ్యప్రదుడైనటువంటి గురువు గారు కూర్చొని ఉన్నారు అటువంటి వ్యయస్థానంలో ఈ కుంభరాశికి రాస్యాధిపతి అయినటువంటి శని గారు కూర్చొని ఉన్నారు మరి రాస్యాధిపతి వ్యయంలో ఉన్నారండి అంటే అది ఏమి లాభం వైరాగ్యానికి చిహ్నం వైరాగ్యం అంటే వీళ్ళకి ఏదో సన్యాసం వచ్చేస్తుంది వీళ్ళు బాగుబంధాలు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారు అది కాదు జీవిత సారాన్ని గ్రహిస్తారు ఓహో ఇదా జీవితం అని తెలుసుకుంటారు జీవితంలో గుణపాఠాలు నేర్చుకుంటారు జీవితంలో సుఖాలను ఎదుర్కొంటారు వీటన్నిటి యొక్క ఫలితాన్ని ఆ సారాన్ని గ్రహించి ఇదే జీవితం అని తెలుసుకుంటారు ఇటువంటి స్థితి ఈ ఏలినాటి శనిలో కలుగుతుంది అటువంటి స్థి స్థితే ఇక్కడ ఖచ్చితంగా శని గారు చూపిస్తున్నారు అనమాట మరి ఈ పరిస్థితిలో గురువు గారు ఏ స్థానంలో ఉన్నారు అంటే ఏం జరుగుతోంది పుణ్యప్రదమైనటువంటి పనులు చేసి ఆ పుణ్యాన్ని వీళ్ళ ఖాతాలో వెయ్యడానికి కూర్చున్నారన్నమాట గురువుగారు ఏలినాటి శని టైంలో డబ్బు అవుతుంది లేదా ఆరోగ్యపరంగా చిక్కులు ఏర్పడతాయి ఏ పని పట్టుకున్నా జరగదు ముందరికి వెళ్ళదు ఇలాగ ఎన్నో అననుకూలతలు అడ్డంకులు ఆటంకాలు ఎదుర్కోవలసినటువంటి టైంలో ఈ గురువుగారు వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే దాని అర్థం ఏమి తీసుకోవాలి కుంభరాశి వారు అంటే మనము ఏ అడ్డంకులు అయితే పడుతున్నామో ఏ ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయో అవన్నీ తీర్చడానికి మనం ఎంత ధనాన్ని ఖర్చు పెడుతున్నామో ఆ ధనం అంతా కూడా మనకి ఒక విధంగా పుణ్యం రూపంలో పడుతోంది ఈ పుణ్యం ఒకప్పుడు మనకి వచ్చి ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుంది అనే విధంగా గురువు గారి స్థితి సూచించబడుతోంది కాబట్టి ఏలినాటి శనిలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎటువంటి భయము పడక పడనవసరం లేదు అందున ఒకటి జనవరి నాటికి ప్రధానమైన గ్రహాలు గురు శని రాహువు కేతువు ఈ ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో సంవత్సరం చివరి వరకు అలాగే ఉంటూ గురువుగారి యొక్క స్థితి అతిచారం వల్ల ఐదు ఏప్రిల్ నాటికి రాశిలోకి వచ్చింది కుంభ రాశిలోకి గురువు గారు వచ్చారు అంటే వ్యయస్థానంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఖర్చులు పెట్టినటువంటి ఖర్చుల యొక్క పుణ్యం ఖాతాలో ఎలా అయితే జమ చేయబడిందో ఆ ఖాతాని మొత్తం మొత్తం ఇక్కడ అమలు చేసి ఆ మంచి స్థితుల్ని కలగజేస్తున్నారనమాట అంత మంచి ఫలితాలు ఉన్నాయి మరి ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ వక్రించి ఆయన వెనక్కి 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 వచ్చి మళ్ళీ వ్యయస్థానంలోకి పదహారు సెప్టెంబర్కి వక్రించి వచ్చినటువంటి గురువు మళ్ళీ మకర రాశిలో కూర్చుని మళ్ళీ నీచభంగం పొందారన్నమాట అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు లేదు మళ్ళీ తన రుజువర్తనం చేత ఇరవై రెండు నవంబర్ లో మళ్ళీ కుంభరాశిలోకి వచ్చారు అంటే ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నా ఇక్కడ రాశిలోనే ఉన్నా ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ తన రాశిలోనే ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఖర్చు చేయిస్తున్నారు జమ చేయిస్తున్నారు ఆ ఖర్చుని సద్వినియోగంగా అమలు పరిచి మళ్ళీ చాలా శుభ సంకేతాలని శుభ పరిణామాలని ఇస్తున్నారు ఈ ఒక్కటి చాలు కుంభరాశి వారికి చెప్పుకోవాలంటే ఎందుకని ఏలినాటి శని ప్రథమ పాదంలోనే ఉంది అంటే స్థానంలోనే శని ఉన్నారు ప్రథమ పాదంలోనే ఉన్నటువంటి శని చాలా చికాకుల్ని ఇస్తాడు ఈ సంగతి అనుభవిస్తున్న కుంభరాశి వారికే తెలుసు ఆల్రెడీ అనుభవించేసిన ఆ మిగతా రాశుల వారికి కూడా తెలుసు ధనసు రాశి వారికి కానీ మకర రాశి వారికి గాని ఇక్కడ మనం కుంభరాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు ఏ ఫలితాన్ని అయితే అనుభవిస్తున్నారో దాదాపు సంవత్సర కాలంగా ఆ ఫలితాల నుంచి మనకి కాస్త విముక్తి కలుగుతోంది కదా మనకి మంచి పరిణామాలు కలుగుతున్నాయి కదా అనే ఆనందంలో ఈ గురువు గారి యొక్క శుభ పరిణామాల్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అనుభవిస్తున్నారు అనమాట అంత బాగున్నటువంటి ఈ గురు ఫలం వల్ల ఏలినాటి శని దోషాలు తప్పిపోతాయని చెప్పక తప్పదు అంతేకాదు తృతీయ స్థానంలో కుజుడితో మొదలైంది సంవత్సరం అలాగే ఆరవ స్థానంలో చంద్రుడితో మొదలైంది అలాగే పదకొండవ స్థానంలో రవి బుధులతో మొదలైంది అంటే ప్రారంభ నెల అతి మంచి గ్రహ బలాలు అన్నమాట ఇంత మంచి గ్రహ బలాలు ఉన్నప్పుడు ఇంకా వేరే ఏం చెప్పుకోవాలి వీళ్ళకి చెడు ఎందుకు చెప్పుకోవాలి ఆ చెడుని తగ్గించే విధంగా మంచి ఫలాలు పెరుగుతున్నాయి కదా రవి కానీ బుధుడు కానీ గురువు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ ఇంత మంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ మంచి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఆరోగ్య పరంగా చాలా బాగుంది శత్రువుల మీద వీళ్ళు విజయాన్ని సాధిస్తారు శత్రువుల యొక్క ప్రణాళికల్ని తిప్పికొట్టి వీళ్ళే బాగా పైకి ఎదుగుతారు స్వతంత్రంగా ఆస్తుల్ని సంపాదించుకుంటారు బంధుజనులతో బాగుంటారు ఆరోగ్యరీత్యా చాలా బాగుంటారు మంచి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగి అద్భుతమైన ప్రణాళికలు వేసుకుని వీళ్ళు జీవితంలో ముందంజలో ఉంటారు ఇన్ని రకాలుగా బాగున్న వాళ్ళకి వేరే ఇంకా ఏం చెప్పాలండి అన్ని విధాలా బాగుంది కుంభరాశి వారికి అని చెప్పక తప్పదు మరి ఈ కుంభరాశి విద్యార్థులకు ఎలా ఉందండి అంటే కుంభరాశి విద్యార్థులు ఇంకా కొద్దిగా కష్టపడవలసిన కాలంగా కనబడుతోంది ఈ చతుర్థంలో రాహు గారు ఉన్నారు కదా కాబట్టి కొంచెం ఇంకొంచెం కష్టం పడక తప్పదంటే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటే వచ్చేటటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంత పూర్తి అనుకూలంగా లేదనమాట మరి వృత్తి వ్యాపారస్తులు ఎలా ఉన్నారండి వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు ఏం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అంత చక్కగా ఉంది వాళ్ళకి మరి రాజకీయ నాయకులకి ఎలా ఉందండి రాజకీయ నాయకులకి అమోఘమైన కాలం అని చెప్పొచ్చు ఆరు నెలల పాటు వీళ్ళు ఇంకా తిరుగులేదనమాట అంత బ్రహ్మాండంగా ఉంటారు ఈ మధ్యలో ఆరు నెలల కాలం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సూపర్ డూపర్గా ఉంటారు వాళ్ళు అనుకున్నవన్నీ అయిపోతాయి అంత బాగుంటారు ఆ తరువాతి కాలం అంతా కొంచెం వేచి ఉండవలసిన కాలం అంత ఎక్కువ వేచి ఉండకాల అప్పటికే చాలా ఫలాలు అందుకొని ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆగండి మళ్ళీ చూస్తామంటున్నారు గురువు ఇక్కడ కాబట్టి వాళ్ళకు కూడా చాలా బాగుందనమాట మరి ఉద్యోగస్తులు ఎలా ఉన్నారండి అంటే ఉద్యోగస్తులకి ఉద్యోగాలలో ఉండేటటువంటి సీనియర్స్ ఉంటారు కదా ఆ సీనియర్స్కి చాలా బాగుంది జూనియర్స్ అంటాం అంటే అప్పుడప్పుడే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి నామమాత్రంగా ఉంది కానీ ఒక పదేళ్ళు పైబడిన సర్వీసు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి మంచి ప్రమోషన్స్ వచ్చి చాలా బాగుంది అనమాట ఉద్యోగస్తులు కూడా వెనక్కి తిరిగి చూడవలసిన పని లేకుండా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా కాలాన్ని గడుపుతారు మరి ఈ రాశి స్త్రీలకు ఎలా ఉందండి అంటే ఈ రాశి స్త్రీలకి చాలా బాగుందని చెప్పాలి ఎందుకంటే గురువు గారి యొక్క గమనము ఐదు ఏప్రిల్ నుంచి రాశిలోకి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఎంత శ్రమ పడతారో ఆ శ్రమకి తగ్గ ఫలితం వస్తుంది అది గృహ నిర్వహణ అయినా కానీ ఒక వ్యాపార సంస్థ నిర్వహణ అయినా కానీ ఒక ఉద్యోగ నిర్వహణ అయినా కానీ ఏదైనా సరే నిర్వహణ సామర్థ్యం పెరిగి వీరికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పక తప్పదు మరి బాలేని గ్రహస్థితులు ఎలా ఉన్నాయండి అంటే కుంభరాశి వారు బాలేని వాటి గురించి వదిలేయండి నవగ్రహాలని స్థుతించండి పారాయణ చెయ్యండి నవధాన్యాలు ఆవుకు పెట్టండి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి ఇంటి ఇలువెలుపులు పూజించండి మీరు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి ఆ